హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనము వరల్డ్ లార్జెస్ట్ సీషెల్ ఆర్ట్ అండ్ మ్యూజియం చూస్తున్నాము. అంతా గవ్వలతో తయారు చేశారన్నమాట. అది చూడండి, వినాయకుడు మొత్తం గవ్వలతో చేశారు. ఫ్లవర్ వాజ్ లైట్స్తో పెట్టి ఫ్లవర్స్ గవ్వలతో చేశారు. లక్ష్మీదేవి అమ్మవారు, ఇది బొకే చూడండి, ఇది కూడా అంతే. అండ్ సరస్వతీదేవి అమ్మవారు ఫ్లవర్స్ వేరే రకరకాలుగా గవ్వలతో తయారు చేశారు చూడండి. నరకాసుడు మళ్ళీ ఫ్లవర్స్ లోపలే గవ్వల మధ్య లైటింగ్ పెట్టి చేశారు చూడండి, చాలా బాగా చేశారు. ఇదిగోండి, అండ్ ఇది ట్రీ అన్నమాట. మళ్ళీ ట్రీ చూడండి ఒకసారి, ఇదిగోండి లైటింగ్ పెట్టి చేశారు, చాలా బాగున్నాయి. ఒకసారి మైసూర్ వచ్చినప్పుడు చూడండి, ఒకసారి చూడండి ఇది సముద్రము ఎలా ఉంటుందో అలా పెట్టారు. మళ్ళీ ట్రీ, ఇది పింగ్విన్స్, సముద్రంలో ఎలా ఉంటాయి పింగ్విన్స్ అలా. ఇది తాజ్మహల్, చాలా బాగుంది చూడండి ఒకసారి. చర్చ్ అన్నమాట, అన్నీ గవ్వలేనండి, గవ్వల్ని పెయింటింగ్ వేసి బాగా చేశారన్నమాట మొత్తం చర్చిని, చాలా బాగా చేశారు చూడండి ఒకసారి. చూడండి ఒకసారి గవ్వలన్నమాట, ప్రతిదీ గవ్వలే. నెక్స్ట్ దీపాలన్నమాట, ఇది హంసవాహనం మీద విఘ్నేశ్వరుడు, మొత్తం గవ్వలేనండి, షెల్స్తో చేశారు మొత్తం. ఇది శివుడు అన్నమాట, నందీశ్వరుడు శివుడు మొత్తం గవ్వలే. ఇదంతా పీఠం కూడా ఉంది, బాగా చేశారు. ఇది నాగేంద్ర స్వామి మీద వినాయకుడు అన్నమాట, మొత్తం గవ్వలతోనే చేశారు నాగేంద్ర స్వామిది. ఇది దశావతారాలు, ఏనుగులు ఉన్నాయి చూడండి, మధ్యలో ఫ్లవర్స్, అన్నీ షెల్స్తో చేసినవే చూడండి ఒకసారి. అండ్ ఇది పడవ అన్నమాట, కిందేమో ఎన్ని రకాల శంఖాలు ఉంటాయి గవ్వలు ఉంటాయి అని డిస్ప్లే చేశారన్నమాట చూడండి. బాగున్నాయి చాలా, డిస్ప్లేలో చూపిస్తున్నారు ఎన్ని చిన్నవి నుంచి పెద్దవి అన్నీ ఉన్నాయి చూడండి, శంఖాలు. ఇది మళ్ళీ తాజ్మహల్ అన్నమాట, తాజ్మహల్ అయితే చాలా బాగుందండి, ఒకసారి చూడండి ఎలా ఉందో. ఇది తాజ్మహల్ అన్నమాట, చాలా బాగా చేశారు గవ్వలతో. అది చూడండి ఒకసారి, ఇది ఆల్తిప్పలో ముత్యం ఉన్నది, చాలా బాగుందండి. వెల్కమ్ దగ్గర, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, థ్యాంక్ యూ.